जीवित दबा चयन मुसाफी दिखी मीदी तिपारा इन रूम संवर इंका आपदार मीदे दिखले भविष्य भयपड़ समत निजा ना दृष्टि अंत బైటిక్ లాగా చావని నన్ను ఎరా చచ్చిపోతావా మరేం చేయమంటావరా అమ్మానాన్నలకి ఫ్రెండ్స్ కి చివరికి నా లవర్కు కూడా సొసైటీలో మంచి పేరు కావాలి జాబ్ కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి చిదిన అమ్మ జీవితం అయితే చచ్చిపోతావా నేను నువ్వు ఎవడరా చావడానికే నేను ఈ భూమి మీద రావడానికి నిన్ను రెంట్కి తీసుకున్నా నువ్వు నాకు నచ్చినట్టు బతకాలి ఈ సొసైటీకి నచ్చినట్టు కాదు గుర్తుపెట్టుకో నీ శరీరం నేను రెంట్కి తీసుకున్న ఇల్లు అది ఆరోగ్యంగా ఉన్నంత వరకే నేను ఉంటా నువ్వు డిప్రెషన్లో చేతులు కోసుకోవడం లేక మందు సిగరెట్ వాడితే ఈ శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడం లాంటి పనులు చేయకు అయినా ఏంట్రా నీకు వచ్చిన ప్రాబ్లం ఈరోజు నువ్వు చావడానికి వచ్చే దారిలో చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఆ రిక్షా తొక్కే తాత కొబ్బరి బండలమ్మే బాబాయ్ నీకు లిఫ్ట్ ఇచ్చిన అన్న ఆటో డ్రైవర్ ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో యుద్ధం చేస్తూనే బ్రతుకుతున్నారు ఆయన గొప్ప గొప్ప వాళ్ళ గురించి చదివే ఉంటావు కదరా
వాళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటున్నావా? వాళ్ళకి ఏ సందర్భంలోనూ చావాలన్న ఆలోచనే రాలేదనుకుంటున్నావా? ఆ ఆలోచనలు దాటి వచ్చారు కాబట్టే ఈరోజు మనం వాళ్ళ గురించి గొప్పగా చదువుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. అయినా చివరిగా ఒక మాట రా, చావడానికి 10 కారణాలు వెతుకుని నువ్వు బతకడానికి 100 మార్గాలు ఉన్నాయని గుర్తించలేకపోతున్నావా? బ్రతుకుతారా? ఇప్పుడే కదా చావుందాట, ప్రతి సాధించి చూపిస్తా. ఒకనొక సమయంలో చావడానికి భయపడేవారు, కానీ ఇప్పుడు బ్రతకడానికి భయపడుతున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, లవర్ వదిలేసిందని నలుగురు మీ లైఫ్ గురించి 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పి చిన్న చిన్న విషయాలకు మీ లైఫ్ మీరే పోగొట్టుకుంటున్నారు. మీకు నచ్చిన పని మీరు చెయ్యండి, అది అందరికీ నచ్చవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీ లైఫ్. చావుకి ఎదురెళ్ళడానికి మీరు చేసే ధైర్యంలో సగం ధైర్యం మీరు బ్రతకడానికి పెట్టండి. చచ్చి చేతకాని వాడిలా మిగిలే కన్నా బ్రతికి నాకు చేతకానిది ఏదీ లేదు అని సాధించి చూపించండి, ఎందుకంటే ఇది మీ లైఫ్. డోంట్ స్పాయిల్ ఇట్.